హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు థాట్ ఆఫ్ ది డే. ఈరోజు రెసిపీలో మనం పుల్ల పుల్లగా మరియు కారం కారంగా ఉండే మసాలా గుడ్డు పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రెసిపీని స్టార్ట్ చేయబోయే ముందుగా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈ రెసిపీ తయారీ కోసం ఇదిగోండి, ఇలా ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకొని ఈ చింతపండుని శుభ్రంగా కడిగి ఆ తర్వాత చింతపండు మునిగేలాగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ముందుగానే మనం ఇలా చింతపండు నానబెట్టుకోవటం వలన మనకు చింతపండు గుజ్జు అవసరమయ్యేసరికి చింతపండు బాగా నానుతుంది. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఒకసారి ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ని ప్యాన్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం. గుడ్డు పులుసుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే అచ్చం చేపల పులుసు అంత టేస్ట్ వచ్చేస్తుంది. జీలకర్ర బాగా వేగిన తర్వాత దీనిలో 1 పెద్ద సైజు ఆనియన్ని ఇదిగోండి ఈ విధంగా సన్నని ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఈ పులుసుకి ఆనియన్స్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోవాలండి. ఈ చాపర్ నాకు ఇలాంటి పులుసు కూరలకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ ఆనియన్స్ని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా 1-3 నిమిషాల పాటు బాగా రోస్ట్ అయిన తర్వాత దీనిలో 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఆనియన్స్లో ఇలా కొద్దిగా పచ్చిమిర్చిని యాడ్ చేయడం వలన మంచి ఫ్లేవరు మరియు టేస్ట్ యాడ్ అవుతుంది. ఈ ఆయిల్లోనే మనం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. ఈ పసుపుని కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్న తర్వాత దీనిలో 2 మీడియం సైజు టమాటోలని ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టొమాటోలకి వాటర్ని యాడ్ చేయకుండా ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలి. ఈ టొమాటోలు మగ్గేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. ఈ టొమాటోలు మగ్గటానికి కనీసం మనకు 5 నిమిషాల పాటు టైం పడుతుంది. ఈలోగా మనం ఎగ్స్ వల్ల కలిగే ఉపయోగాలను చూద్దాం. గుడ్డులో ప్రోటీన్లు మరియు విటమిన్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ప్రతిరోజు దీనిని ఆహారంలో చేర్చుకోవటం వలన ప్రోటీన్ లోపం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీనిలోని ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ని కూడా నివారించవచ్చు. దీనిని తరచూ తీసుకోవటం వలన శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్ని లభిస్తాయి. బరువు తగ్గడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలోని నాణ్యమైన ప్రోటీన్ సులువుగా కడుపు నిండిన భావాన్ని కలిగించి తక్కువ క్యాలరీస్తో ఎక్కువ శక్తిని అందిస్తుంది. ఇది కంటి సమస్యలను దూరం చేసి కంటి చూపును పెంచుతుంది మరియు దీనిలో విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది కనుక ఎముకలకి పటిత్వాన్ని అందిస్తుంది. దీనిని తరచూ తీసుకోవటం వలన చర్మకాంతి కూడా పెరుగుతుంది. ఈరోజు మనం గుడ్డు యొక్క ఉపయోగాలను తెలుసుకున్నాం కదా. టొమాటోలు ఈ విధంగా మగ్గి ఆయిల్ను వదిలేసేటప్పుడు దీనిలో 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని, 1 స్పూన్ జీలకర్ర పొడిని, 1 స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మసాలాలన్నింటినీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకుందాం. మసాలాలు మొత్తం ఆయిల్లో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా గుజ్జుగా తీసుకోవాలి. ఇప్పుడు దీనిని ఈ టొమాటో గ్రేవీలో యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత అదే కప్పుతో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం. కొన్ని రకాల పులుసు కూరలకి కరివేపాకుని తాలింపులో వేసుకోవటం కన్నా కూడా ఇలా వేస్తే చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పులుసు మొత్తం బాగా మరిగి కొద్దిగా దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. ఈ పులుసును ఉడికించుకునేటప్పుడు మొదట్లో కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ పులుసు ఉడకడానికి మనకి కనీసం 3 నుంచి 4 నిమిషాల పాటు టైం పడుతుంది. పులుసు మనకి కొద్దిగా దగ్గర పడేలోగా ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లని పొట్టు వలిచి రెడీగా పెట్టుకుందాం. ఇదిగోండి పులుసు ఈ విధంగా సగం ఉడికిన తర్వాత ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని పులుసు సగం ఉడికిన తర్వాత వేసుకోవడం వలన ఎగ్స్ లోపలకు కూడా ఈ జ్యూస్ వెళ్ళి కొద్దిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటాయి. కానీ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకునేటప్పుడు ఈ విధంగా వైట్ ఎగ్ వర్క్ మాత్రమే పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ప్రతి ఎగ్కి 3 లేక 4 ఘాట్లను పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ఎగ్స్ని యాడ్ చేసుకొని పులుసు కొద్దిగా చిక్కపడేంతవరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి ఎంతో రుచికరమైన పుల్ల పుల్లగా మరియు కారం కారంగా ఉండే గుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ గుడ్డు పులుసుని మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఇంతవరకు లైక్ చేయని వారైతే వీడియోని లైక్ చేయండి,
ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.